రాజకీయాల్లో జరిగే ప్రతి పరిణామము చర్చలకు తావిస్తుంటుంది. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందని ప్రజలు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. భిన్నాభిప్రాయాల సమ్మిళితమే రాజకీయంతో పాటుగా దేశమైనా రాష్ట్రమైనా సరే. ఎస్పెషల్లీ ఆంధ్ర రాజకీయాల్లో మెగా కుటుంబానికి రాజకీయాలకి సంబంధం లేదు. వాళ్ళ కుటుంబం కూడా సినిమా ఇండస్ట్రీ, అదే మెయిన్ ప్రయారిటీ. ఇటు పక్కన వైఎస్ కుటుంబం రాజకీయ కుటుంబం, వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ రాజకీయాల వ్యవహారమే నడుస్తూ వచ్చింది. ఎందుకు వీళ్ళిద్దరి మధ్యనే సంఘర్షణ వాతావరణం నడుస్తుంది? ప్రత్యేకించి 2009 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా చిరంజీవి, యాక్చువల్గా నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఆనాడు చిరంజీవిని రెచ్చగొట్టి రాజకీయాల వైపుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది రాజశేఖర్ రెడ్డి. ఎలాగా? మీడియా అనుకూలంగా ఉండేది ఆ రోజున. రాజశేఖర్ రెడ్డి మీడియా ఇంక్లూడింగ్ తెలుగుదేశం అనుకూల మీడియాని కూడా మేనేజ్ చేసి చిరంజీవి సినిమాల్లోకి రాకపోతే ఏమైపోతుందో, రాజకీయాల్లోకి రాకపోతే ఏమైపోతుందో అంటూ లైవ్లు ఇవన్నీ డిబేట్లు పెట్టారు. దాంతో చివరికి చిరంజీవి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా మన తెలుగుదేశంతో కలిసినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో అంతమంది ప్రజారాజ్యం వాళ్ళు ఒక్కసారిగా రివర్స్ అయిపోయి టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు అన్నారు. అంటే అక్కడ కాంగ్రెస్ ఏమో లాక్కొచ్చింది, తెలుగుదేశం వాళ్ళేమో అదిగో ఈ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ప్రచారం చేశారు. ఫైనల్గా 18 సీట్లకు ఆ రోజున ఏంటి రాజశేఖర రెడ్డిని సీఎం కానివ్వను అన్నటువంటిది, రెండోసారి సీఎం కానివ్వను అన్నటువంటిది చిరంజీవి గారు. ఫైనల్గా అయిపోయింది, మళ్ళీ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఈయన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలపడం ఇదంతా చూసాం. కాంగ్రెస్ అంటే శత్రుత్వం కాదు, వైఎస్ అంటేనే శత్రుత్వం అయింది అప్పుడు. దానివల్ల కాంగ్రెస్లో కలపడం వల్ల, లేకపోతే పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. కాంగ్రెస్తో రాజకీయంగా ఒక విభేదించారనే కోణం అయ్యేది. తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి సీఎం కాకూడదు అని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. అదే రాజకీయం అప్పటికి అంతకుముందు ఉన్నాను నేను అని చెప్పి వచ్చారు పవన్ కళ్యాణ్. జగన్ సీఎం కాకుండా ఉండటానికి జగన్కి పవన్ కళ్యాణ్కి ఏం గొడవ లేవు. అంతకుముందు పరిటాల ఇష్యూనో ఇవి తెలుగుదేశానికి ఆయనకే ఉన్న గొడవలే, లేదు ఏంటనేది తెలియదు. తర్వాత అప్పుడు సీఎం గానే ఉన్నారు. అందుకని తెలుగుదేశంకి మద్దతు ఇచ్చారు, చంద్రబాబు గారు సీఎం కావాలనుకున్నారు. ఓకే, తప్పేం లేదు, ఆయనకి ఆ హక్కు ఉంటుంది. 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి 18లో తెలుగుదేశంతో విభేదించి తనని అన్యాయం చేస్తున్నారు, తనను తొక్కేస్తున్నారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ చివరిలోకి వచ్చేటి జగన్ని సీఎంను కానివ్వనన్నారు. ఇది శాసనం రాసి పెట్టుకోండి అన్నారు 2019 ఎలక్షన్స్లో. ఏంటి ద్వేషం అనేది అప్పటికీ తెలియదు. పోనీ ఇప్పుడు వచ్చేటప్పటికి జగన్ అరాచక పాలన చూసి నేను ఇటు పక్కకి సపోర్ట్ చేస్తున్నాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటున్నాను. ఇప్పుడంటే పోనీ ప్రభుత్వం ఉంది, మరి అంతకుముందు గొడవ ఏంటి? పోనీ జగన్ మీద కేసులు, అంతకుముందు రాజశేఖర రెడ్డి మీద కేసులు అయితే కాదు కదా. ఎందుకు జరుగుతున్నది ఇది? మెగా కుటుంబం ఎవరి చేతిలోనన్నా లేదా ఆ రాజకీయ చట్టంలో తమ నలుగుతోందా, లేదంటే కనుక శత్రుత్వం ఉంది వీళ్ళిద్దరి మధ్య, వేరే ఏదన్నా ఉందా? ఇదేమైనా భవిష్యత్తులో తేలుద్దని చూద్దాం.